పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కుల మత రహితంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని కత్తిరపల్లిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఏళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ మాట చెబితే నెరవేరుస్తాం అనడానికి సూచనగా త్వరగా ఇంటి స్థలాలు ఏర్పాటు చేసి ఇంటి పట్ట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అనంతరం కలెక్టర్ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా అధికారులు అత్యంత కృషి చేస్తున్నారని, ప్రజల ఆకాంక్షను పథకాల ద్వారా జిల్లాలో ప్రభుత్వం 2.6 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, అర్హత గల లబ్ధిదారులు ఉన్నంతకాలం ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ విషయంలో నిబద్ధతతో పనిచేస్తుందని, వీలైనంత తొందరగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్లమెంటరీ కన్వీనర్ లతా బాలాజీ నాయుడు, మండల కన్వీనర్ ధనుంజయ వర్మ, రాష్ట్ర యువత పార్లమెంటరీ కన్వీనర్ ధనుంజయ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, పలువురు నాయకులు, అధికారులు, అనధికారులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని 90 రోజుల లోపల ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి వారు తీసుకున్నారు. తదనుసారంగా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని కారణాలు ఉండొచ్చు రాకపోవడానికి. అనుకోకుండా మీ పేరులో తప్పుగా ఒక ఇల్లు ఉందనో, లేదా మీరు వీటిని ఎక్కువ కాలుస్తున్నారనో, లేదా అనుకోకుండా మీ పేరు ఇన్కమ్ ట్యాక్స్ లిఫ్ట్ అయ్యిందనో, లేదా మీ దగ్గర 4 వీలర్ ఉందనో, ఇలా కొన్ని కారణాలు జరిగి ఉండొచ్చు. కొత్తగా వివాహమై వచ్చి ఉండొచ్చు, వారికి కూడా ఒక రేషన్ బియ్యం కార్డు అప్లై చేసి ఉండొచ్చు, వారికి వచ్చి ఉండకపోవచ్చు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి వీడియో కాన్ఫరెన్స్లో మాకు చెప్తూనే ఉన్నారన్నమాట, ఈ ప్రభుత్వం ఎవరిని కత్తిరించాలో కాదు, ఎవరిని చేర్చాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా తప్పించాలన్న ఉద్దేశము ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వం కోసం పనిచేసే మేమందరూ కానీ ఎప్పుడు ఉండదు. ఎవరు కావాలనుకున్నా కూడా ఇచ్చే బాధ్యత మాకుంది, చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. మేము ఖచ్చితంగా నిర్వహిస్తాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా వివరంగా 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పాలి. కొంతమంది సొంతంగానే ఇల్లు కట్టుకోవచ్చు, మేమందరం ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు సహాయించారు కాబట్టి చెప్పవచ్చు. కొంతమంది మీరు కట్టుకోలేని స్థితిలో ఉన్నా మీరే కట్టించండి అని కూడా చెప్పవచ్చు. ఇల్లు కొంతమంది ఏమని అడగచ్చు అంటే, మనం ఇటుకలు కానీ, కందర కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ మీరు బయట కొంటే మీకు చిన్న చిన్న షాపులకు వెళ్ళి కొనాల్సి వస్తున్నాము. దగ్గర ఉండే షాపు మండల కేంద్రానికి వెళ్ళాలి, మీరు 4 బస్తాలు తీసుకొని రావాలనుకున్నా కూడా మీకు కొంచెం కష్టంగా కూడుకున్న వ్యవహారం ధర సరైన ధర దొరకకపోవచ్చు. ప్రభుత్వం ఎప్పుడైతే చర్చిస్తుందో పెద్ద స్థాయిలో, అంటే సిమెంట్ కంపెనీతోనే మాట్లాడుతున్నారు. యజమానులు ప్రొడ్యూసర్లైనా ఆ ప్రెస్కు వాళ్ళ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఏ ప్రెస్ ఏ విధంగా ఉంది మీకు అందరికి తెలుసు. ఈ మన ప్రెస్కి సంబంధించిన వచ్చిన పత్రిక విలేకరులు ఎంత బాగా రాసినా ప్రజలకి ప్రభుత్వానికి మారదిగా ఉండే పేపర్లు పూర్తిగా అడ్రస్ లేకుండా పోయింది. వీళ్ళు నిజాలు రాసినా కానీ కొన్ని పేపర్లు సరిగ్గా రాయరు, మీకు తెలుసు. అట్టనే ఆ పేపర్కి సంబంధించినటువంటి ప్రసవానికి మనం ఇళ్ళ స్థలాలు లేకుండా ఉండకూడదు. సీఎం గారు చెప్పారు, నేను చెప్పాను, కలెక్టర్ గారు కూడా స్పందించారు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఏమన్నారు. ఖచ్చితంగా మీరు మా నియోజకవర్గం కాదు, జిల్లా మొత్తం మంది మరి బడుగు బలహీన వర్గాలకు నియోజకవర్గం కాబట్టి తొందరగా వాళ్ళకి కాబట్టి ఇల్లు ఇచ్చి ఆ ఇల్లు కూడా మనమే కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. నేను కావాలంటే మన నియోజకవర్గం సపరేట్గా నేను ఏర్పాటు కూడా చేస్తాను. వీళ్ళు ఎంత బాగా రాసినా వాళ్ళు రాసిన వాళ్ళే ఒకవేళ మన ఫేవర్లో రాస్తే ఆ ప్రశ్నలు తీసేస్తారు. కాబట్టి మీ పైన నాకు ఎలాంటి వ్యతిరేక భావం లేదు.